2017 లో కర్నూల్ స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అతి దారుణంగా హత్యకు గురైన సుగాలి ప్రీతి కేసులో తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రీతి తల్లి పార్వతీదేవి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తమ మద్దతుగా నిలిచిన దళిత సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి ప్రజా సంఘాలన్నిటికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు బదిలీ చేయడానికి జీవో ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీన కర్నూలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ను తాము కలిశామని, అప్పుడు జగన్ ఈ కేసును సిబిఐకి బదిలీ చేయబోతున్నట్లు చెప్పారన్నారు. మరోసారి సీఎం జగన్ ను కలిసి ఆ స్కూల్లో అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాల గురించి ఎవిడెన్స్ చూపించి ఆ స్కూల్ను సీజ్ చేయించే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎలా అయినా తమకు న్యాయం చేయాలని కోరారు. సిబిఐకి సుగాలి ప్రీతి గారి మదర్ గారి దాక చెప్పారు, అలాగే సిబిఐకి ఇచ్చామనేసి చెప్పారు. కానీ చాలా సంతోషం, శుభ పరిమాణం సిబిఐ ఎంక్వైరీకి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం పంపించడం. కానీ ఒకటే చెప్తున్నాం, సిబిఐకి పంపించినా కానీ ఈ కేసు ఇంతటితో విజయం సాధించినట్టు కాదు, అలాగే వచ్చేసి అభ్యర్థులకు న్యాయం జరిగినట్టు కాదు. ఎప్పుడు ఈ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ఎటువంటి కూడా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరిగినప్పుడు, దోషులకు శిక్ష పడినప్పుడు మాత్రమే ఈ సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినా కానీ మనము సక్సెస్ సాధించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము సిబిఐకి ఇచ్చాము అయిపోయింది అనేసి జన సైనికులు ఈ కేసుని ఇక మర్చిపోం. ఈ కేసులో దోషులకు శిక్ష పడేంత వరకు జన సైనికులందరూ ఆ సుగాలి ప్రతి కుటుంబంతో పాటు వెన్నుదన్నుగా నిలుస్తారనేసి తెలియజేస్తున్నాం. పార్వతీదేవి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని 2017 కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ అతి దారుణంగా యాజమాన్య వాళ్ళ చేత అతి దారుణంగా అత్యాచారం కాబడి అత్తె కాబడిందని నా కూతురు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాము. గత 3 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. మాకు వెన్నంటిగా నిలిచిన దళిత సంఘాలు, మహిళా సంఘాలు, స్టూడెంట్ లీడర్స్, తర్వాత కుల సంఘాల వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పటి వరకు కూడా నిరంతరంగా మా పోరాటంలో మాతో పాటు వెన్నంటిగా ఉన్నారండి. వానన్నక ఎండనక మాతో పాటే నిరంతరంగా న్యాయం కోసం, ప్రీతి కోసం న్యాయం జరగాలని మాకు వెన్నంటి ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుకునేదానికి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, నా కుటుంబం తరఫున, నా కూతురు తరఫున. ఎందుకంటే ఆయన అక్టోబర్లో కలిసామండి, అప్పుడు ఆయన తన ఇంట్లో వాళ్ళకి జరిగింది అన్నట్లుగా బాధపడి, అమ్మ స్కూళ్ళకు పంపిస్తుంటే చిన్నపిల్లల మీద ఇట్లా చేయి చంపడం అఘాయిత్యమని ఆయన బాధపడి వెంటనే స్పందించి, ఎదిగనా అసెంబ్లీలో కన్నా ప్రస్తావించకపోతే నేను కర్నూలుకు వచ్చి మార్చి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నట్టుగానే ఈ నెల 12వ తేదీన భారీ ర్యాలీతో లక్షలాది మంది జన సైనికులతో సిబిఐకి డిమాండ్తో ఆయన ర్యాలీ చేయడం జరిగిందండి. అంటే కొన్ని లక్షల మంది గుండెల్లో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే ముద్రను వేసినందుకు అన్నకు మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాము. అదేవిధంగా మందాకృష్ణ మాదిక్ గారు కూడా నా కుటుంబానికి కానీ నా పాపకు బాధకు కానీ సిబిఐ డిమాండ్తో పోయిన నెల 10వ తేదీన భారీ బహిరంగ నిరసన గర్జన కూడా మేము అన్న కూడా మాకు తరఫున చేయడం జరిగిందండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే కేసును తీసుకొని హత్తు అంటే గుండెలకు తీసుకొని బాధపడి ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మాకు సిబిఐకి ఇస్తున్నామనేసి పాప కేసును మాకు జీవో ఇవ్వడం కూడా జరిగింది. ఆ జీవో మేము చదవడం జరిగిందండి. మరి అదేవిధంగా ఈ నెల 18వ తేదీన కర్నూలు పర్యటనకు వచ్చిన జగన్ గారు కూడా మేము కలవడం జరిగిందండి. అన్నగారు కూడా మీకు కేసును సిబిఐకి ఇస్తున్నామంటే లేదన్నా 2 నెలల నుంచి కూడా ఇలా చెప్తున్నారు, ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. తర్వాత లేదమ్మా ఇస్తున్నామని గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నగారి అపాయింట్మెంట్ కూడా మేము తీసుకున్నాము. ఈ 1 వీక్ లో అన్నగారిని కూడా కలిసి అక్కడ స్కూల్లో జరుగుతున్న అమ్మాయిల మీద జరుగుతున్న అఘాత్యాల గురించి అన్నకి విత్ ఎవిడెన్స్ చూపించి స్కూల్ని సీజ్ చేపించే మార్గంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ కూడా ఇంకా సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా ఏవే గాని అంటే ఇంటర్ఫియరెన్స్ లేకుండా వాళ్ళ ముద్దాయిలకు ఎప్పుడైతే ఉరిశిక్ష పడతాదో అప్పటి వరకు కూడా మాకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.